హాయ్ ఫ్రెండ్స్, కంప్లీట్గా మీరు చూస్తున్న ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ మొత్తానికి విద్యా శాఖలో టీచర్స్ ఉద్యోగాల భర్తీకి ఎక్సలెంట్గా భారీ బంపర్ నోటిఫికేషన్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. మొత్తానికి రాష్ట్రంలో 16,122 టీచర్స్ పోస్టులు ఖాళీలని చెప్పేసి మెయిన్ టైటిల్ అయితే ఇచ్చారు. ఇక్కడ సబ్ టైటిల్ కింద పరిస్థితి మనకి రాష్ట్ర సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు మిన్స్లో కేంద్రం వెల్లడించింది. ఈ అకాడమిక్ ఇయర్కు 1,787 కోట్ల నిధులు మంజూరుకు ఆమోదం తెలిపింది. అదేవిధంగా పెండింగ్ సివిల్ వర్క్స్ డిపార్ట్మెంట్లో 31st లోపు పూర్తి చేయాలనే ఆదేశం. అయితే రాష్ట్రంలో సర్కారు బడిలో టీచర్ పోస్టుల ఖాళీలపై కేంద్రం మరోసారి స్పష్టత ఇచ్చింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా శాంక్షన్ పోస్టుల్లో 16,122 ఖాళీలు వెల్లడించింది. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం పంపిన వివరాల ప్రకారం ఎలిమెంటరీ స్థాయిలో 11,348, సెకండరీ స్థాయిలో 4,774 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రకటించింది. కాగా స్టూడెంట్ టీచర్ రేషియో ప్రకారం ఎలిమెంటరీ స్కూళ్ళ స్థాయిలో 6,852 టీచర్లకు ఎక్కువగా ఉన్నట్టు లెక్క కట్టారు. అయితే 2022-23 అకాడమిక్ ఇయర్కి సంబంధించి April 20 జరిగిన సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్టులో అప్రూవల్ బోర్డ్ PAB సమావేశానికి సంబంధించిన మినిట్స్ కేంద్ర విద్యాశాఖ రాష్ట్రానికి సంపింది. ఇందులో కేంద్ర రాష్ట్రానికి పలు సూచనలు చేసింది. మొత్తానికి ప్రైమరీ అప్పర్ ప్రైమరీ స్థాయిలో సింగిల్ టీచర్ ఉన్న స్కూళ్లకు పెరిగినందున అవసరం మేరకు టీచర్ల రేషనలైజేషన్ చేయాలని సూచించింది. అదేవిధంగా హై స్కూల్ లెవెల్లో సబ్జెక్ట్ టీచర్ కొరత ఉన్నట్టుగా పేర్కొంది. 79% హై స్కూల్లో మ్యాథ్స్, సైన్స్, సోషల్ టీచర్లు ఉన్నారని, సోషల్లో 76 స్టూడెంట్లకు ఒక టీచర్ ఉన్నట్లు లెక్కలో చూపించారు. అయితే రాష్ట్రానికి 1,787 కోట్లు మంజూరు చేయాలని చెప్పేసి 2022-23 అకాడమిక్ ఇయర్కు రాష్ట్రానికి ఈ నిధులు ఆమోదించాలని చెప్పేసి కేంద్రం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో కేంద్రం తన మాట కింద 1,072.14 కోట్లు ఇవ్వనుండగా రాష్ట్రం ప్రభుత్వం 714.76 కోట్లు ఇవ్వాల్సి ఉంది. కేంద్రం ఇచ్చే దాంట్లో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కు 880 కోట్లు, సీనియర్ సెకండరీకి 183 కోట్లు, టీచర్ ఎడ్యుకేషన్లో 9.02 కోట్లు విభజిస్తున్నారు. గత ఏడాది 952 సివిల్ వర్కర్ పెండింగ్లో ఉండగా వాటిలో 107 మాత్రమే పూర్తి చేసినట్టు కేంద్రానికి రాష్ట్ర విద్యాశాఖ తెలిపింది. దీంతో 31st మిగిలిన ఇక్కడ 845 వర్క్స్ కంప్లీట్ చేయాలని కేంద్రం ఆదేశించింది. అది డ్రాప్స్ పెరిగాయి కాబట్టి అంటే కేంద్రం వెల్లడించిన పీఏబీ రికార్డు ప్రకారం రాష్ట్రంలో హై స్కూల్లో మధ్యలోనే బడి మానేసిన వారికి సంఖ్య పెరుగుతుంది. అంటే నిరుడు 14% ఉన్నటువంటి డ్రాప్స్ ఈసారి 14.03% పెరిగాయని చెప్పేసి అది ఏపీఏబీలో కొన్ని క్రీడాంశాలకు సంబంధించి మొత్తానికి 20 KG పీపుల్ మంజూరు కావాలని అందులో ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, మహబూబాబాద్, మెదక్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోనే. అయితే మొత్తానికి ఉద్యోగాలకు సంబంధించి మీరు ఎటువంటి టెన్షన్ పడకండి. క్లియర్ఫుల్గా మీకు వీడియో కింద నోటిఫికేషన్ PDF, అప్లికేషన్ ఫార్మేట్ అండ్ వేకెన్సీస్ డీటెయిల్స్, సబ్జెక్ట్ వైజ్ కావాల్సిన విద్య అర్హతలు, సిలబస్ ఫార్మేట్ ఏంటి, ఎగ్జామ్ మోడల్ ఏంటి, ఆ డీటెయిల్స్ అన్ని చాలా స్పష్టంగా వీడియో కింద అది ఫుల్ఫిల్గా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.